రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ప్రత్యర్థులుగా మారుస్తాయో విడిపోయిన నేతలు తిరిగి ఎప్పుడు కలుస్తారో తెలియదు బద్ద శత్రువులుగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్న నేతలు ఏదో ఒక సందర్భంలో కలిసిపోతారు ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్నాయి మొన్నటిదాకా తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ దాదాపు మళ్లీ అధికారంలోకి వచ్చేసినంతగా ప్రచారం చేసుకున్న వైసీపీ నేత జగన్ కనీసం ప్రతిపక్ష హోదాకి తగినంత బలం లేనంతగా ఓటమి పాలయ్యారు అధికారం కోల్పోయాక గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జగన్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు జగన్కు అప్పట్లో అండగా నిలిచిన మంత్రులు కాని పార్టీలో జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలు కాని జగన్ దరిదాపుల్లో లేదు జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు విడతల రజని జగన్ మొదటి విడత రెండో విడతలోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పనిచేశారు తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేయటం ఆమె నైజం రాజకీయ ఆరంగేట్రం చంద్రబాబే చేయించారు తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు అయితే వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన కొత్తల్లో ఆ పార్టీ పట్ల ఆకర్షితురాలి వైఎస్ఆర్సీపీలో చేరారు సొంతూరు యాదాద్రి భువనగిరి అయినా ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం అధికారం కోల్పోయి నైరాశ్యంతో ఉన్న విడుదల రజని తన అడుగులు వ్యూహాత్మకంగా వేస్తున్నారు జగన్ తన తీరు మార్చుకోవటంలేదు ఇంకా నిరంకుశ ధోరణితోనే ఉన్నారు మొన్నటిదాకా తన పార్టీలో రోజా విడదల రజనీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఇటీవల కాలంలో వారిని జగన్ పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది కొత్తగా బుల్లితెర నటి శ్యామలను పార్టీలో కీలక పదవి అప్పగించారు ప్రస్తుతానికి రోజా బయటపడకపోయినా రజనీ మాత్రం లోపల రగిలిపోతున్నారని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు విడుదల రజనీ రాజకీయాలలో సరికొత్త స్కెచ్ వేయటానికి వడివడిగా ముందడుగు వేస్తున్నారు త్వరలోనే వైఎస్సార్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేయటానికి సిద్ధమవుతున్నారని సమాచారం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అక్కడ స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ తన సేవా కార్యక్రమాలను నిరంతరం చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు తెలుగుదేశంలో హేమహేమీల వంటి పత్తిపాటి పుల్లారావు వంటి నేతలే ఓడించారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి విడతలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పైగా కీలకమైన ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిపిన సర్వేలో విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి ఓడిపోతారని సర్వే రావటంతో చివరి మూమెంట్లో గుంటూరు వెస్టు నుంచి పోటీ చేయించారు జగన్ అయితే యాభై వేల ఓట్ల తేడాతో రజనీ ఓడిపోయారు ఇటీవలే మాజీ మంత్రి వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాస్రెడ్డి జనసేన పార్టీలో చేరారు ప్రస్తుతం రజనీ బాలినేనితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ లో వైరల్ న్యూస్గా మారింది అయితే దీనిపై విడుదల రజని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సరికదా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇవన్నీ ఊహాగానాలే అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు అటు తెలుగుదేశం నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా విడదల రజనీకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి అయితే వీటన్నిటినీ కాదని రజనీ జనసేనలోకి వెళ్లేయేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం మరో వారం రోజుల్లో విడుదల రజనీ నిర్ణయం తీసుకోబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది